हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तनुज गार्डनिंग। इधी हैंगिंग वेरैटी लो ओका वेरैटी अन्नमाट। दीनी पेरु बेबी सन रोज। मंची पिंक फ्लावर्स वस्ताय। दीनी मनम कटिंग्स द्वारा अला पेट्टुकोवच्चु, मीकु चूपिस्तानु। दीनी कटिंग्स पेट्टुकोवडानिकि नेनु रेंडु हैंगिंग बास्केट्स तीसुकुन्नानु। ई रेंडिंटिलो नेनु ई कटिंग्स पेड़तानु। ఆల్రెడీ నేను 50% గార్డెన్ సాయిల్, అందులో 50% శాండ్ కలుపుకొని ఉంచుకున్నాను. అందులో ఇంకొంచెం 25% కోకోపీట్ కూడా కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలా కలుపుకుంటే సాయిల్ బాగా సాఫ్ట్గా ఉంటుంది, ప్లాంట్ ఈజీగా గ్రో అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఈ సాయిల్లో కొంచెం సిక్సెల్ పౌడర్ని వేస్తాను. ఈ పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే కటింగ్స్ కుళ్ళిపోకుండా ఉంటాయి, అంటే ఎటువంటి ఫంగస్ రాదు. అదేవిధంగా రూట్స్ కూడా బాగా గ్రో అవుతాయి, అంటే కటింగ్స్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అన్ని కటింగ్స్ కూడా ఈజీగా గ్రో అయిపోతాయి, ఎటువంటి ఫంగస్ రాదు. చూడండి సాయిల్ ఎంత సాఫ్ట్గా ఉందో, కటింగ్స్ పెట్టుకోవడానికి ఈ సాయిల్ బాగా సూట్ అవుతుంది. లూజ్గా ఉండాలి ఇలాగే, ఎందుకంటే వాటర్ వేసినప్పుడు మనకు లోపల వాటర్ స్టాక్ ఉండకూడదు అన్నమాట. ఎప్పటికప్పుడు వాటర్ డ్రైనేజ్ అయిపోతూ ఉండాలి. అడుగు భాగంలో ఇలా పీస్ కానీ ఏదైనా పెంకులు కానీ వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ వేస్తున్నప్పుడు వాటర్తో పాటు దీంట్లో ఉన్న ఫెర్టిలిటీ కూడా వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఉండాలంటే డ్రైనేజ్ హోల్స్ని కొబ్బరి పీచుతో కానీ ఏమైనా కొన్ని రాళ్లతో కానీ పెంకులతో కానీ కవర్ చేసుకొని ఇలా సాయిల్ని వేసుకోవాలి. చూడండి ఇది ఎంత క్రీపర్లాగా పొడుగ్గా అయిపోయిందో. వీటిని ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తూ ఉండాలి, లేకపోతే ప్లాంట్ ఇలా ఎదుగుతూనే ఉంటుంది. మనం కటింగ్స్ తీసుకుని కొత్తగా వేరే పాట్లో కటింగ్స్ పెట్టుకోవచ్చు. నేను కటింగ్స్ పెట్టుకోవడానికి దీన్ని ఇలా వదిలేసాను. ఇప్పుడు చూడండి చిన్న చిన్న ముక్కల కింద అలా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న సాయిల్లో పెట్టుకోవాలి. ఈ ప్లాంట్ నర్సరీలో 200 ఉంటుంది. మనం దీన్ని కటింగ్ సంపాదిస్తే మాత్రం బోలెడని మొక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా త్వరగా గ్రో అవుతుంది. చూడండి ఒక ప్లాంట్ తోటి ఎన్ని కటింగ్స్ వస్తున్నాయో. మనం వేసుకోవాలి కానీ చాలా వరకు ఎక్కువ కటింగ్స్ వస్తాయి. బోలెడన్ని హ్యాంగింగ్ బాస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాగ చిన్ని చిన్ని కటింగ్స్ చేసుకొని కింద బాటంలో ఉన్న లీవ్స్ని కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే పాట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఎన్ని కటింగ్స్ వచ్చాయో. ఇవన్నీ కూడా మనం పాట్లో వేసుకుందాం. ఏ కటింగ్ పెట్టుకోవాలన్నా సరే ముందుగా ఒక కల్బంద ఆకుని తీసుకోవాలి. ఇలా ఒక లీఫ్ని తీసుకొని దాంట్లో ఉన్న జెల్లో డిప్ చేసుకొని పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే రూట్స్ త్వరగా వస్తాయి, మొక్క ఇంకా గ్యారంటీగా బతికేస్తుంది. చూడండి ఈ కటింగ్స్ని మనం ఈ కల్బంద జెల్లో ముంచుకొని ఇలా డిప్ చేసుకొని సాయిల్లో పెట్టుకోవాలి. ఈ బాస్కెట్ అంతా నిండిపోయే వరకు మనం ఇలా డిప్ చేసుకొని అన్ని కటింగ్స్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఫింగర్స్ తోటి వాటిని గట్టిగా నొక్కి పెట్టాలి, అంటే సాయిల్ లూజ్గా ఉంది కాబట్టి కొంచెం ఆ కటింగ్స్ని గట్టిగా ఇలా ప్రెస్ చేయాలి. హ్యాంగింగ్ వెరైటీస్ అన్నీ కూడా ఇలాగ మనం కటింగ్స్తో పెట్టుకుంటే ఈజీగా గ్రో అవుతాయండి. బయట కొంటే మాత్రం 200 300 ఉంటాయి ఇవి.
కానీ మనం ఎక్కడైనా కటింగ్ సంపాదిస్తే మాత్రం ఈజీగా ఇలాగా గ్రో చేసుకోవచ్చు. ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. చూడండి, ఇప్పుడే అందంగా కనిపిస్తాయి. ఇవి మీరు ఆఫ్టర్ 15 డేస్ తో చూస్తే చాలా అందంగా క్యూట్గా ఉంటాయి. దీని తర్వాత ఫుల్గా ఫస్ట్ టైం వాటరింగ్ చేయాలి, అంటే ఆకులన్నీ తడిసేట్టుగా వాటరింగ్ చేసుకొని 1 వీక్ నీడలో ఉంచితే మంచిది. సాయిల్ డ్రై అయిన తర్వాతే దీనికి మళ్ళీ వాటర్ వేయాలి. ఇదే విధంగా కొన్ని కటింగ్స్ని నేను ధర్మకాల్లో కూడా పెట్టాను. చూడండి ఇది ఎంత బాగా గ్రో అయ్యి ఫ్లవర్స్ కూడా ఇచ్చింది. మంచి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి, ఎంతో క్యూట్గా ఉంటాయి. ఇది రేర్గా దొరికే హ్యాంగింగ్ వెరైటీ. హ్యాంగింగ్ బాస్కెట్లో వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. చూసారు కదా ఎంత బాగుందో. అదేవిధంగా నేను ఇంకో పాట్లో కూడా వేశానండి. ఇది విండోస్కి హ్యాంగింగ్ చేసుకునే పాట్. చూసారు కదా ఇందులో కూడా ఎంత బాగా కటింగ్స్ వచ్చాయో. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, వెంటనే మనకు ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది. ఈ ప్లాంట్స్కి ఎక్కువగా వాటరింగ్ చేయకూడదండి, వీక్లీ 2 టైమ్స్ వేస్తే సరిపోతుంది. సాయిల్ డ్రై అవుతూనే కొంచెం మనం స్ప్రే చేసుకోవాలి. ఎక్కువ వాటరింగ్ చేస్తే ప్లాంట్ కుళ్ళిపోతుంది. చూడండి ఇవి కటింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆఫ్టర్ 1 మంత్ ఈ ప్లాంట్ ఇలా తయారైంది. ఈ కటింగ్స్ నుంచి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. గ్రోత్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ ప్లాంట్ ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ ఇస్తూనే ఉంటుంది. అదేవిధంగా బ్రాంచెస్ కూడా వచ్చేస్తూనే ఉంటాయి. ఎక్కువ బ్రాంచెస్ లేకుండా మనం ట్రిమ్ చేసేసుకుంటూ ఉండాలి. ఆ కటింగ్ చేసిన బ్రాంచెస్ని మనం వేరే చోట పెట్టుకుంటే ఇంకా కొన్ని మొక్కలు తయారవుతాయి. చూడండి పింక్ కలర్లో ఎంత బాగుందో ఈ ఫ్లవర్. ఎంతో అందంగా కనిపించే ఈ బేబీ సన్ రోజెస్ ప్లాంట్స్ని మనం ఈజీగా ఈ విధంగా గ్రో చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ వేసిన 1 వీకే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుందండి. మొక్క ఎదుగుతున్న కొద్దీ ఫ్లవరింగ్ కూడా వస్తూనే ఉంటుంది. ఈ ప్లాంట్స్ని మనం 20 డేస్కి 1 మంత్కి ఒకసారి కానీ ట్రిమ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ప్లాంట్ బుషీగా తయారవుతుంది, లేకపోతే కింద వరకు సన్నటి తీగల్లాగా వేలాడుతూ ఉంటుంది, అంత అందంగా కనిపించు. ఈ ప్లాంట్స్ని అవుట్డోర్ లేదా ఇండోర్ ప్లాంట్ కింద కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఇవి ఈజీగా గ్రో అయిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పాట్ ఎంత అందంగా తయారైందో. ప్లాంట్ అంతా కూడా హెల్దీగా బుషీగా పింక్ ఫ్లవర్స్ తోటి ఎంతో క్యూట్గా ఉంది. ప్లాంట్స్కి లీవ్స్ తడిసేటట్టుగా మనం స్ప్రే చేస్తూ ఉండాలి, కానీ రూట్కి ఎక్కువ వాటర్ వేయకూడదు. సాయిల్ డ్రైగా కనిపిస్తేనే మనం వాటర్ చేయాలి, కాకపోతే రోజు మనం లీవ్స్ మీద స్ప్రే చేస్తూ ఉండాలి, అప్పుడే ఈ ప్లాంట్ హెల్దీగా ఎదుగుతుంది. అన్ని ప్లాంట్స్కి లాగానే వీటికి కూడా మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. లైట్గా 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ వర్మి కంపోస్ట్ వేస్తూ ఉండాలి. మధ్యలో ఎప్పుడైనా సరే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఫెర్టిలైజర్తో పని ఏమీ ఉండదు, ప్లాంట్ డల్గా కనిపిస్తే మనం ఫెర్టిలైజర్స్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.